ఇరవై ఎనిమిది మంది ఎంపీలు అంటే పార్లమెంట్లో లోక్సభలో ఇరవై రెండు మంది గెలిచారు ఆరుగురు ఇప్పుడు రాజ్యసభలో ఉన్నారు మొత్తం ఇరవై ఎనిమిది మంది అందులో ఒకళ్ళు రఘురామకృష్ణరాజు తీసేస్తే ఇరవై ఏడు మంది సరే భారతీయ జనతా పార్టీకి లోక్సభలో అయితే మెజార్టీ ఎక్కలేదు ఎన్డీఏకి రాజ్యసభలో అయితే ఇప్పుడైతే పూర్తి మెజార్టీ వచ్చింది అంటే అత్యవసర మెజారిటీ బట్ కీలకమైనటువంటి బిల్లులలో సహకరిస్తూనే ఉంది భారతీయ జనతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బట్ ఎక్కడో తేడా కొడుతున్నటువంటి కాన్సెప్ట్ అయితే ఒకటి కీలకంగా కనబడుతున్నటువంటి అది ఏంటి అంటే రఘురామకృష్ణరాజు వ్యవహారం తాజాగా రఘురామకృష్ణరాజు మీద చేసినటువంటి ఫిర్యాదు సందర్భంగానే వీళ్ళకి నెగిటివ్ కొట్టేసింది అందులో రెడ్డితో పాటుగా మిథున్ రెడ్డి మారగాని భరత్ వెళ్ళినటువంటి సందర్భంలో ఈ వ్యవహారాన్ని అంటే తాజాగా కొత్త సాక్ష్యాలు అడగటం ఆ సాక్ష్యాలన్నీ తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేయడం ముఖ్య ముఖ్యమంత్రిని తిట్టినటువంటి లేకపోతే పార్టీని తిట్టినటువంటి ఇవన్నీ సబ్మిట్ చేసిన సందర్భంలో దీన్ని ఆటోమేటిక్గా ఆయనే నిర్ణయం తీసుకోవాలి ఇంతకుముందు రాజ్యసభలో జరిగింది అదే కదా అలా కాకుండా దీన్ని ప్రివిలేజెస్ కమిటీకి పంపుతానని స్పీకర్ చెప్పడం అన్నది సంచలనం సృష్టించింది అంటే అది ఇవాళ విజయసాయిరెడ్డి బయటకు చెప్పేదాకా తెలియలేదు వెంటనే ప్రివిలేజెస్ కమిటీకి ఎలా ఇస్తారు దీన్ని ప్రివిలేజ్ అంటే ఆయనకి కాదు కదా ఆయన వలన బాధితులం మేము మేము బాధితులమైతే దాన్ని మీరు ప్రివిలేజ్ కమిటీకి ఇవ్వడం ఏంటి ఇది గతంలో ఎప్పుడూ లేనటువంటి సంప్రదాయం అంటూ కంప్లైంట్ చేయడం జరిగింది మరోవైపున హెచ్చరిక కూడా జారీ చేశారన్నటువంటి విషయం ఇప్పుడు స్పష్టమైనటువంటి పరిస్థితి తాజాగా ప్రివిలేజ్ కమిటీ అనే కొత్త వర్వాడిని సృష్టించొద్దని ఆయనకు విజ్ఞప్తి చేశాం స్పీకర్ తగు నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తే త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో అవసరమైతే పార్లమెంటుని చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశాం వ్యవహారంలో పార్లమెంట్ అనుసరించిపోయే కార్యాచరణను పార్టీలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారట గతంలో లోక్సభ స్పీకర్గా వ్యవహరించిన రబీరే సోమ్నాథ్ చటర్జీ వంటి వాళ్ళు అనర్హత పిటిషన్లని ప్రివిలేజెస్ కమిటీకి పంపించకుండా తామే తుది నిర్ణయం తీసుకున్నారు కాబట్టి స్పీకర్గా మీరే తుది నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పారు అవసరమైతే ఈ వ్యవహారంలో పార్లమెంట్లో అనుసరించిపోయే కార్యాచరణ అనేటువంటిది కఠినంగా ఉంటుంది స్పీకర్ తగు నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తే కూడా మేము తీవ్రంగానే స్పందించాల్సి వస్తుంది అంటే ఒక రకమైనటువంటి సీరియస్గానే చెప్పాము అన్న పాయింట్ని ఇక్కడ ఆయన చెప్పుకొస్తున్నారు ఈ విషయాన్ని స్పీకర్ వద్ద గతంలో జేడీయూ నుంచి బహిష్కృతులైన సభ్యుల మీద వారం రోజుల్లో అనర్హత వేటు వేశారు జేడీయూ బహిష్కరించినటువంటి వాళ్ళ మీద ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేసి ఆయన చెప్పారు అది ఇంతముందు శరద్ యాదవ్ విషయంలో కానీ అది డైరెక్ట్గా జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోమని వచ్చారు అంటే ఏంటంటే అక్కడ ఇంకా పాజిటివ్ కాదు నెగిటివ్గా సీన్ ఇంత ఇంతకుముందు అనుకున్నట్టు ఓంప్రకాష్ బిర్లా గారికి రఘురామకృష్ణరాజు గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యమే కావచ్చు లేదంటే మరేదైనా కావచ్చు ఇటిట్లో జరిగేది రాజకీయ నిర్ణయమే పేరుకి సాంకేతికమైనా కూడా ఆ నేపథ్యంలో ఎదురుదెబ్బే తగిలింది అన్నటువంటిది ఇది భారతీయ జనతా పార్టీ పాలసీ ప్రకారంగా చేస్తున్నదా లేదా మరేదైనా ఉందా ఇక రాజకీయ యుద్ధానికి ఇది వేదిక కాబోతోందా రఘురామకృష్ణరాజు ఉదంతం అనేది